హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో అన్ని కూడా మీ మొబైల్లో పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ పేరు తలవని తలంపు చెన్నాపట్నంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ యజమాని పనివాళ్ళకి ఏ రోజు వేతనం ఆ రోజు కాకుండా వారానికి ఒక ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు వారం మాఖరున ఆయన జీతాల క్రింద బట్వాడా చేయవలసిన సొమ్ము ఏడు వేల రూపాయల పై చిల్లర అయ్యేది యజమాని ప్రతి శనివారం పది గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమ్మస్తాకి ఆ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికి బ్యాంకుకు పంపేవాడు కదిరివేలు గట్టి తోలుసంచి ఒకటి సైకిల్కి తగిలించుకొని వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకొని భద్రంగా తెచ్చి యజమానికి పంపించేవాడు కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమ్మస్తాగా చేరి పదేళ్ళు పైన అయ్యింది అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది అతనికి ఇప్పుడు యాభై రూపాయలు జీతం ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తుంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది ఆ ఆలోచనకి కారణం ఆ కిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే కలకత్తాలో తనకు మల్లెనే బ్యాంకులోంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక గుమ్మస్తా మీద దారిలో ఇద్దరు మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని వారు ఇవ్వకపోయేసరికి వాణ్ణి తుపాకీతో పేల్చి చంపేసి సొమ్ము పట్టుకుపోయారని ఒక వింత వార్త చదివాడు నన్ను కూడా ఇలాగే దారిలో ఎవల్లో అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది అంతా నమ్ముతారు ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కూడా నేనంటే ఎలాగో అందరికీ మంచి ఇష్టం అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలుకు మరో ఆలోచనే లేకపోయింది పై శనివారం వచ్చింది చెక్కు మామూలు ప్రకారం చేతికి వచ్చింది బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్యలో సెంట్రల్ స్టేషన్ ఉంది సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామానులు దాచుకోవటానికి ప్రత్యేకించి ఒక గది ఉంది సామాను ఒక్కింటికి రోజుకు రెండు అనాల చొప్పున చెల్లిస్తే రైల్వే వారు ఆ గదిలో దాచుకొనిస్తారు కదిరివేలు చెక్కు మార్చాడు నోట్లు తీసుకొని గబగబా సైకిల్ తొక్కుకొని స్టేషన్కు పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూర్చాడు అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రల్లో సామానుల గదికి వెళ్ళాడు రెండు వనాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడ అప్పచెప్పాడు అక్కడ గుమ్మస్త కదిరివేలు పేరు రాసుకొని రసీదు ఇచ్చాడు కదిరివేలు బయటకి వచ్చి తోలుసంచి నిండుగా రాళ్ళు కొక్కి దారిలో ఎదురయ్యే బక్కింగ్హాం కాలువలో దానిని గిరాటు వేశాడు చొక్కా చించుకున్నాడు జుట్టు రేపేసుకున్నాడు ఫ్యాక్టరీ చేరుకొని ఏడుస్తా యజమాని గదిలో చొరబడి బాబోయ్ కొంప మునిగిపోయింది నలుగురు జమా జట్టి లాంటి వాళ్ళు నన్ను ఆపుచేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేటట్లు చెప్పాడు యజమాని పోయాడు సొమ్ము లేకపోతే లేకపోయిందిలే ఈ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదిరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకబు చేశాడు కదిరివేలును చాలా చాలా ప్రశ్నలు అడిగారు వాడు అన్నింటినీ తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు ఇన్స్పెక్టర్ తిరిగి వెడుతూ యజమానితో రహస్యంగా అయ్యా కొంప తీసి ఇది మీ గుమ్మస్త ఆడుతున్న నాటకం కాదు కదూ అతడు నమ్మకస్తుడేనా అసలు అని అడిగాడు అందుకు యజమాని ఎంత మాట కదిరివేలు చాలా యోగ్యుడు నాకు తలలో నాలుక లాంటి వాడు అన్నాడు సరే అట్లయితే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు తక్కిన గుమ్మస్తాలంతా కూడా కదిరివేలును ఓదార్చారు అతడి మనస్సు బాగుండలేదని తోచి యజమాని వాణ్ణి ఆ రోజు అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోమన్నాడు కదిరివేలు ఇంటికి పోయి ఆ చినిగిన దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కు బయలుదేరాడు దారిలో కదిరివేలు ఏడు వేల రూపాయల పై చిల్లర ఇందులో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను మెల్లిగా బంగారం కొనేసి ఒక చోట పాతి పెట్టేస్తాను ఐదారేళ్లు గడిచి ఈ సంగతి అందరూ మర్చిపోయాక ఏదో వంక పెట్టి ఈ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కు చేరుకున్నాడు అక్కడ గుమ్మస్తాకు రసీదు ఇచ్చి నా పెట్టి ఇవ్వండి సార్ అని అన్నాడు ఆ గుమ్మస్తా అదో రకంగా చూస్తూ ఇదేనా నీ పెట్టే అని అన్నాడు అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకన పెట్టుకొని రెండు అడుగులు వేశాడో లేదో ఎవరో వెనుక నుంచి అతని భుజం పట్టుకున్నట్లయింది తిరిగి చూడగా పోలీసు ఎందుకయ్యా నన్ను పట్టుకున్నావు అని దబాయించాడు కదిరివేలు ఈ సూటి కేసు నీకెక్కడిది అన్నాడు పోలీసు ఎక్కడదేమిటి నాదే అన్నాడు కదిరివేలు నాదే అంటే చెల్లుతుందా ఇది కిషోర్ లాల్ అనే నగల వర్తకుడిది చూడు ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు అవునా అని అడిగాడు పోలీసు నాకు కిషోర్ లాల్ పెట్టే సంగతి ఏమీ తెలియదు ఈ పెట్టె నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోల పెట్టాడు కదిరివేలు అప్పుడు పోలీసు ఇదంతా ఇన్స్పెక్టర్తో చెబుదూ గాని పద నడు త్వరగా స్టేషన్కి అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వాణ్ణి లాక్కుపోయాడు ఇన్స్పెక్టర్ కదిరివేలును చూడటంతోటే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమ్మస్త ఇతడేనని గుర్తుపట్టాడు పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి కదిరివేలుకి న్యాయాధిపతులు ఏడు సంవత్సరాలు శిక్ష విధించారు ఎంత జాగ్రత్తగా చేశామనుకున్న దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడుతుంది సో ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇలాంటి ఎన్నో వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఎన్నో కథలు ఉన్నాయి చందమామ కథలు తెనాలి రామకృష్ణుని కథలు బేతాల కథలు ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి అన్నిటినీ చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్